Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేష్ కు పోలీస్ షాక్. ఆ ట్వీట్పై సీరియస్ వార్నింగ్. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు గుంటూరు జిల్లా పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేయొద్దని, న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోకేష్ ట్వీట్లను ప్రస్తావిస్తూ తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దన్నారు. ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకోవచ్చని గుర్తు చేశారు. తప్పుడు ప్రచారంతో పాటు దళిత కమ్యూనిటీపై పోలీసులు చర్యలు తీసుకున్నారని చెబుతూ కులపరంగా రెచ్చగొట్టే విధంగా చూశారని మండిపడ్డారు. గుంటూరు పోలీసులు చేసిన ట్వీట్కు నారా లోకేష్ కూడా స్పందించారు. గుంటూరు అర్బన్ ఎస్పీకి ధైర్యం ఉంటే పెదకాకాని పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలన్నారు. మణిరత్నం ఆ పోలీస్ స్టేషన్ వద్ద విడుదలైన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పోలీసులు రాజకీయ ఉన్నతాధికారులకు లొంగిపోవడం మానుకోవాలని అన్నారు. లోకేష్ ట్వీట్పై గుంటూరు జిల్లా పోలీసులు స్పందించాల్సి ఉంది. లోకేష్ ఓ ట్వీట్ చేశారు. ఓ ప్రహారీ గోడ ప్రారంభోత్సవానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేపై టీడీపీ కార్యకర్త పోస్ట్ పెట్టగానే భయపడ్డారని, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అరెస్టుకు కారణమైన వీడియోను కూడా లోకేష్ ట్వీట్ చేశారు. ఆ టీడీపీ కార్యకర్తకు అండగా ఉంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. సగం గోడ కట్టి ఎమ్మెల్యే భారీ ప్రారంభోత్సవం చేయడమే సిగ్గుచేటని, గోడ గ్రాండ్ ఓపెనింగ్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు పొన్నూరులో టీడీపీ కార్యకర్త మణిరత్నాన్ని పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడం వైఎస్ జగన్ పిరికితనాన్ని బయటపెట్టింది అన్నారు. మణిరత్నం పెట్టిన పోస్టులో తప్పేంటో అరెస్ట్ చేసిన పోలీసులు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడమనట్లు ఆడుతున్న కొంతమంది పోలీసులు ఇలాంటి అక్రమ అరెస్టులతో సాధించేది ఏమీ ఉండదని, ప్రతిగా కష్టాలు కొని తెచ్చుకోవడం తప్ప అన్నారు లోకేష్. దీనిపైనే వివాదం రేగింది.